పచ్చదనం కార్యక్రమాన్ని ముండ్లమూరు మండలం సింగనపాలెంలో మాజీ సర్పంచ్ మానం నరసింహారావు సారథ్యంలో టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరటాల సురేష్ మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరటాల సురేష్ మాట్లాడుతూ, వర్షాలు పడాలి అన్నా, వాతావరణంలో సమతుల్యత ఉండాలి అన్నా, మొక్కలు విరివిగా పెంచి రక్షించాలి అన్నారు. అడవులు రోజు రోజుకు తగ్గిపోతున్నాయని, అందుకే వర్షాలు సకాలంలో పడడం లేదు అని అన్నారు. ప్రకృతిని రక్షించాలి అని, పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని, ప్రతి మొక్కకు వసతగుణం ఉంటుందని, కావున అన్ని మొక్కలు ఏదో ఒక రకంగా ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బతిన ప్రసాద్, వెంకటరావు, సీను, శివ, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన ఇన్స్పిరేషన్ తీసుకుని ఈరోజు మనం ముల్లమూరు మండలం సింగనపాలెంలో మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచి చెబుతున్నారు, గ్రామాల్లో పచ్చదనం ఉండాలి, పారిశుద్ధ్యం నీట్గా ఉండాలి, మంచి వాతావరణం రావాలి, కలుషితంగా అయిన వాతావరణం ఈ రోజు నుంచి పోవడానికి ప్రతి ఒక్కరు మొక్కలు నాటి బాగా బతికించాలి. ప్రతి మొక్కలు మంచి ఔషధ గుణాలు అంటే మీ అందరికీ తెలుసు కాబట్టి నాటిన మొక్క మన కోసం, మన పిల్లల కోసం ఖచ్చితంగా నాటి మొక్కలు బతికిస్తారని ఈరోజు మనం సింగనపాలెంలో మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పిన మాట